ఇది సత్యం మీ ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా జిహాదీ దండయాత్రలు ఇస్లామిక్ రాజ్య విస్తరణ సిద్ధాంతం ఆధారంగా జరిగినటువంటి ఘోరమైనటువంటి నరహింస దాదాపు 270 మిలియన్లు చంపబడ్డారు. అంటే భారతీయ లెక్కల ప్రకారం ఏమంటే 27 కోట్ల మంది చంపబడ్డారు విషయం మనం గుర్తించాలి. ముఖ్యంగా దీంట్లో భారతీయులు మాత్రంగా అంటే ముఖ్యంగా హిందువులు 8 కోట్ల మంది చంపబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు 6 కోట్ల మంది, ఆఫ్రికావాసులు 12 కోట్ల మంది, హిందువులు 8 కోట్ల మంది, బౌద్ధులు 1 కోటి మంది ఈ నరహింసలో చంపబడ్డారు. ఇక యూదులైతే తమ సొంత ప్రాంతమైనటువంటి ఇజ్రాయెల్ని వదిలిపోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి కలిగినది. ఇది నేను చెప్పలేదు, ప్రపంచ ప్రఖ్యాత జిహాదీ ఇస్లామిక్ దండయాత్రలు వాటిపైన రీసెర్చ్ చేసినట్టు బిల్ వార్నర్ అనేటువంటి ప్రముఖ రచయిత, అమెరికాకు చెందినటువంటి ప్రొఫెసర్ చెప్పినటువంటి విషయం అన్నమాట. ఇక ముఖ్యంగా విషయానికి వస్తే భారతదేశానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం పరికిస్తే, ఆయన విలియం డ్యూరంట్ అనేటువంటి ప్రముఖ రచయిత, అమెరికన్ రచయిత ఏం చెప్పాడంటే, అమెరికన్ హిస్టారియన్ విల్ డ్యూరంట్ స్టేటెడ్ దట్ ది ఇస్లామిక్ కన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాబబ్లీ ది బ్లడియెస్ట్ స్టోరీ ఇన్ హిస్టరీ.